ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం 7వ తరగతిలోని అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన 1వ విభాగంలోని ఆలోచించండి చెప్పండి అనే అంశానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు మనం చూద్దాం. అమ్మ యొక్క గొప్పదనాన్ని టి కృష్ణమూర్తి యాదవ్ ఎంతో అద్భుతంగా వివరించారు. అట్లాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను, అమ్మతో పంచుకున్నటువంటి, అమ్మతో ఉన్నటువంటి అనుభవాలను మనకు ఎంతో అద్భుతంగా వివరించారు. అమ్మ యొక్క గొప్పదనాన్ని మనం మాటల్లో చెప్పలేం, ఎందుకంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. అమ్మ ముగ్గులేస్తే వాకిలి అద్దకపు చీరలా ఉంది అనడంలో కవి ఆంతర్యం ఏమిటి? అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే అద్దకపు చీరలాగా, అంటే చీరల మీద రంగురంగులతో ఉన్నటువంటి అద్దకం, అంటే రంగులతో అద్దినట్టుగా చీర ఎంత అందంగా కనపడుతుందో, అట్లా వాకిలి కూడా ఆ రంగవల్లికలతో, అంటే చక్కని ముగ్గు వేస్తే ఏ విధంగా ఉందంట, అద్దకపు చీరలాగా, అంటే ఏంటి, రంగులతో అద్దినటువంటి చీర ఎంత అందంగా ఉంటుందో అట్లా వాకిలంతా కూడా అమ్మ మంచి ముగ్గు వేస్తుంది అని కవి యొక్క ఊహాశక్తి ఎంతో అద్భుతంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 2వ ప్రశ్న, అమ్మను నర్సు అని కవి ఎందుకు అన్నాడు? ఇక్కడ మనకు అమ్మ మనకి ఏదన్నా అయితే ఇంట్లో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి ఆయుర్వేదం బిళ్ళలు గాని, ఇంట్లో ఉన్నటువంటి పోపుల పెట్టెలో ఉన్నటువంటి చిన్న మామూలుగా అందులో పోపుల వస్తువులు గాని ఏవైతే ఉంటాయో వాటితోటే తనకు తెలిసినటువంటి వైద్యం చేస్తుంది. మనకు తగ్గేంత వరకు మన మంచం చుట్టూ తిరుగుతూనే మనకు సేవలు చేస్తూ ఉంటుంది. అట్లా అహర్నిశలు మనల్ని కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ వస్తుంది అమ్మ. కాబట్టి ఇక్కడ నర్సుతో పోల్చడం జరిగింది. ఆసుపత్రిలో మనకు వైద్యం చేసే వైద్యుడి కన్నా కూడా మన చుట్టూ మనకు, అంటే జ్వరం వచ్చినప్పుడు గాని, ఇంకా మనతో ఉంటూ మన మంచి చెడులు చూసుకునే వారు ఎవరు అనగా నర్సు. ఆ విధంగా నర్సులాగా మనకు ఇల్లే హాస్పిటల్ గా మార్చి మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది అమ్మ. ఈ విధంగా అమ్మను నర్సుతో పోల్చడం జరిగింది. అర్థమైంది కదా పిల్లలు? ధన్యవాదాలు.